రాహుల్ సిప్లి గంజిపై ఇటీవల పబ్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించి రాహుల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఇప్పుడు రాహుల్కు మద్దతుగా ప్రకాష్ రాజు నిలిచారు. పాత బస్తీలోని రాహుల్ సిప్లిగంజ్ ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్పై దాడి చేయడం పెద్ద తప్పేనన్నారు. దాడి చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష పడాల్సిందే అన్నారు. రాహుల్కు ఎవరూ లేరనుకోవద్దంటూ తన మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు. రాహుల్కు ఫ్యాన్స్ కూడా ఉన్నారని, వారంతా చూస్తూ ఊరుకోరని ప్రకాష్ రాజు అన్నారు. రాహుల్ మీద అటాక్ చేసిన తప్పు, ఎవరైనా వాళ్ళు పెద్దవాళ్ళైనా అనేది కాదు, తప్పు తప్పే. సో దాని గురించి ఇప్పుడు సీరియస్గా తీసుకుని, బికాజ్ ఈయన దగ్గర ఎవరు లేరు అనుకోవద్దు, వీఆర్ ఆల్ దేర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హోమ్ హీమ్ లవ్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది కాకుండా ఎవరూ పబ్లోకి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, బట్ అలా కొట్టడం, బాటిల్ తీసుకోవడం చంపేస్తారా ఏంటి, అలా కాదు. అహంకారం తప్పు, అది ఎవరు తప్పు దాన్ని సీరియస్గా చూసుకోవాలి. నేను కమిషనర్తో కూడా రేపు మాట్లాడతాను అండ్ విల్ స్టాండ్ బై. ఆయనకు ఒక ధైర్యం ఇస్తున్నాను అంతే. ప్రకాష్ రెడ్డి, మీరు పర్టికులర్గా రాహుల్ వెనుకనే ఉన్నాను, రాహుల్ చేసింది కరెక్టే, రాహుల్ తప్పేం లేదు అని అన్నారు, ఎందుకని అన్నారు అంటే? ఎందుకంటే తప్పలేదని నాకు తెలుసు అండి కదండి. మీ సినిమా ఇండస్ట్రీ ఎందుకు పాపులర్ పర్సన్స్ని ఎవరు పడితే అక్కడ కూర్చొని వచ్చి కొట్టేస్తారా ఏంటి? అది సినిమా వీడి మీద కక్షతో కొట్టారని కాదు, ఆ బిహేవియరల్ ప్యాటర్న్ తప్పు. పబ్లో పబ్లిక్ ప్లేసెస్లో అలా మీరు ఆ వీడియోస్ని చూస్తుంటే బాటిల్ తీసుకుని చంపేస్తారా ఏంటది, అది ఏం ధైర్యం అది? తప్పు కదా, ఇద్దరి మధ్య గొడవలు అవ్వచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మాట్లాడుకోవాలి, తప్పితే కానీ ఒక ఒగ్గురిని ఒకరిని పట్టుకొని 10 మంది పట్టుకుని కొట్టేయడం అయినా, అది చూస్తూ నిల్చోవడం తప్పు కదా. గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? పోలీసు దగ్గర కూడా వెళ్ళారంటారు కదా, అలా గవర్నమెంట్ ఎక్కడికి వచ్చింది ఇక్కడ? అలా గవర్నమెంట్ అన్నారు కదా, ఎందుకు చెప్పారు? పోలీసు అంటే గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ కదా, అది పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, రాహుల్ వెళ్ళి స్వయం ఇచ్చారు, ఎటువంటి కదలిక లేదు. అది చూస్తున్నాం కదా, ఎందుకు కదలిక లేదు, అందుకే అడుగుతున్నాం కదా, అడుగుదాం. ఇప్పుడు ఇంతమంది అయిన తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈయనకి దీనికి సంబంధం లేదయ్యా, వాళ్ళు పని ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు? నాకేముంది, నేను ఏదైనా మీకు తప్పించుకుని మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చారని అడిగారు, నాకు ఆయనకి ఏదో పని ఉండదు అందుకు వచ్చాను తప్పితే వేరేం లేదు. ఈ విషయం గురించి అడగండి, చెప్తాను. ఆయన ఎందుకు లాగుతున్నారు? రీసెంట్గా ఇన్సిడెంట్ అయింది కదా, అలా మీకు అనిపిస్తుంది అది ఇది 1+1 కాదంటున్నాను, వినండి. మళ్ళీ నా నోటి నుంచి 1+1 ఉందని చెప్పించాలని ఉంటే, ఎందుకంటే మీ ప్రశ్నలకి నా దగ్గర ఉన్న సమాధానం చెప్పొచ్చు, మీలో ఉన్న సమాధానం నేను చెప్పను కదా. అది చెప్తున్నాను కదా బంగారం, అంటే అది వేరే వేరే. దాడి చేసినటువంటి విషయంలో ఒక ఎమ్మెల్యే సంబంధించిన బంధువులే, అది కాంప్రమైజ్ కోసం బాగా ప్రెజర్ జరుగుతుంది. కాంప్రమైజ్ ఎందుకు కావాలండి? ప్రెషర్ ఏం లేదే, కాంప్రమైజ్ అయ్యే మూడ్లో లేడాడు, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? తప్పు చేస్తే కాంప్రమైజ్ అవ్వాలి, తప్పు చేసిన వాళ్ళు వచ్చి పెట్టడం అలా ఏంది? కేసు పెట్టాము, కేసు పెట్టాము, కేసు ముందు అంటే అటాక్ కాగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయో, 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత వచ్చి కేసు పెట్టారని కూడా. అదేంటో నాకు తెలియదు అండి, మీరు అడుగుతున్నారు, కేసు పెట్టాము, విల్ గో అహెడ్ విత్ ద కేసు.